మహాగణాధిపతే నమః సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మాస ఫలితాలు 2024 సంవత్సరానికి సంబంధించి మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. అయితే మనకి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి అసలు వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర అసలు ముందుగా ఈ మాసంలో చూసుకుంటే గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకుంటే, మేషరాశిలో గురు యొక్క సంచారము, అలాగే గురువుతో పాటు బుధుడి యొక్క సంచారం, బుధుడు వక్రీకరించి ఈయన అంటే మీనం వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. అలాగే మనకి రాహు వచ్చి మీనరాశిలో సంచారము, కేతువు వచ్చి కన్యారాశిలో సంచారము, శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో సంచారం, అలాగే శనితో పాటుగా ఇక్కడ కుజుడు కూడా మనకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఈ కుజుడు ఏప్రిల్ 24వ తేదీ వరకు కూడా మనకి ఈయన శని భగవానుడితో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. తదనంతరం ఈయన మీనరాశిలోకి మార్పు చెందుతాడు. అలాగే రవి కూడా ఏప్రిల్ 14న మీనం నుంచి మేషంలోకి, అంటే తన ఉచ్చక్షేత్రంలోకి ఈయన ఏదైతే సంచారం ఉందో అది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా ఇప్పటి వరకు ఆయన ఉచ్చస్థితిలో ఉన్న ఆయన కూడా ఏప్రిల్ 25వ తారీఖున మీనంలోంచి మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ చంద్రుడు కానీ చూసుకుంటే ఈ మాస ప్రారంభంలో ఈయన ధనుస్సు రాశి నుండి, అంటే మూలా నక్షత్రమే ధనుస్సు రాశి నుండి ఈయన యొక్క ప్రయాణం అనేది ఈ మాసం ఈయన మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నదంతా కూడా, ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా గ్రహస్థితి. ఈ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి. సింహరాశిలోకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3 పాదాలు, కృత్తిక 1వ పాదము సింహరాశిలోకి వస్తాయి. రాశాధిపతి వచ్చి ఇక్కడ రవి భగవానుడు. అయితే ఈ రవి కూడా ఈయన ఎప్పుడైతే ఏప్రిల్ 14 నుంచి కూడా ఈయన ఈ ఉన్న మీనంలోంచి మీషంలోకి ఆయన ఉచ్చస్థితిలోకి మార్పు చెందడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం, తదనంతరం ఆయన నవమంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఏదైతే వీళ్ళకి ద్వితీయాధిపతి అయ్యాడో, ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు కూడా వక్రీకరించి ఉండడం, కాస్త కొంత అప్పుడప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తున్నా కూడా కాస్త ఇది కూడా మంచి వీళ్ళకి ఆ సమయంగానే ఇక్కడ చెప్పవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో వాళ్ళు బాగా నిలదొక్కుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే శుక్రుడి యొక్క ఈ స్థితి ఉందో, ఆ స్థితి వల్ల వీళ్ళు కొన్ని ఉపయోగకరమైన పనులు చేసుకోవడం, లేదా వీళ్ళ జీవితానికి ఏదైతే ఒక స్థిరత్వం వస్తుందో ఆ స్థిరత్వానికి సంబంధించిన పనుల గురించి వీళ్ళు ముందుకు వెళ్ళడం, అవి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వృత్తి ఉద్యోగ విషయాల్లోనూ రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త కొంచెం మధ్య మధ్యలో జాగ్రత్త వహిస్తూ ఉండాలి, లేకపోతే అప్పుడప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉండడం అనేది జరుగుతోంది. అలాగే జీవిత భాగస్వామి విషయాల్లోనూ, వాటికి సంబంధించిన ఇంటికి సంబంధించిన కుటుంబ సంబంధించిన విషయాల్లోనూ వాటిల్లోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేది ఉత్తమమైన విషయం. అలాగే వీళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో వాటిల్లో కూడా కొంత అనుకూలత అనేది కనబడుతోంది. అయితే ఎవరైనా ఈ యొక్క రాశిలో ఉన్నవాళ్ళు ఆరోగ్య విషయాల్లో మరీ అంటే ఎలా అంటే ఆ పర్వాలేదు తగ్గిపోతుందిలే అనే భావనలో లేకుండా ముందుగా డాక్టర్ని సంప్రదించి వెళ్ళడం అనేది మంచిది. అలాగే ముఖ్యంగా అధిక రక్తపోటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క నిర్ణయాలు అనేవి వెంట వెంటనే తీసుకోవడం ద్వారా ఆరోగ్యపరంగా కుదురుపడడం అనేది జరుగుతుంది. అలాగే ఈ శని కుదుల కలయిక ఎప్పుడైతే ఉందో దీని ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు కూడా ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి సింహరాశి వాళ్ళ అష్టమ సప్తమాధిపతి అయిన ఈ యొక్క శని భగవానుడు శని కుజులతో కలిసి ఉండడం వల్ల తప్పనిసరిగా భాగస్వామి వ్యాపారాల్లోనూ, జీవిత భాగస్వామి విషయాల్లోనూ, వాటికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి ఎవరైతే తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు, ఈ లేకపోతే కుటుంబ పరిస్థితులు ఏవైతే కొంత వీళ్ళకి, ఎందుకంటే ద్వితీయంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తోంది కాబట్టి
కాస్త మధ్య మధ్యలో ఇబ్బందులు కూడా తప్పవు కుటుంబపరంగా. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకుంటే మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు కూడా అనుకూలంగానే కనబడుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా గోవికి ఆహారాన్ని తినిపించడం, గోవికి పందులు తినిపించడం, లేదా గోవిని అంటే ప్రతిరోజు కూడా గోవికి ఏదైనా ప్రదక్షిణ లాంటి ఒక 3 ప్రదక్షిణలు 5 19 ఏదో కొన్ని ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకోవడం, ఇలాంటివి చేసుకోవడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు తప్పనిసరిగా పొందడం అనేది జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ఏ రాశికి ఆ రాశికి సంబంధించిన ఫలితాలు అనేవి చెప్పుకుంటున్నాం. మనం ప్రతిసారి చెప్పుకున్నదే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా ఎప్పుడు పరిశీలనలోకి తీసుకోవాలి అని. కారణం దేనికంటే ఒక్కోసారి గోచారంలో అంటే మన జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితిలే మనకి గోచారంలో కూడా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాటి యొక్క తీవ్రత అంటే శుభగ్రహాల కానీ యొక్క కలయిక అయితే ఒక రకంగా ఉంటుంది వాటి స్థితిగతులను బట్టి. అలాగే ఆ యొక్క కలయిక అనేది ఏవైతే గ్రహాలు ఉన్న కలయిక కానీ ఏవైనా శత్రుగ్రహాలు అయ్యి ఉంటే అదే స్థితిని పొందుంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ శుభాశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవాలి. తద్వారా వాటికి కావాల్సినవి ఏవైనా పరిహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం పనిలో సక్సెస్ అవుతాం. అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రం మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాలు కంబస్ట్ అయి ఉంటాయి, అంటే కలిసి ఉంటాయి. ఈ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గోచార ఫలితాల్లో ఒక్కోసారి తీవ్రమైన మార్పులు రావడం అనేది జరుగుతుంది. ఎలా అని కానీ చూసుకున్నప్పుడు ఏవైనా కొన్ని పాపగ్రహాలు అంటే లేదా శత్రుగ్రహాలు, 2 గ్రహాలు కలిసినప్పుడు, 2 లేక అంతకంటే ఎక్కువ గ్రహాలు అవి కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి నుండి అంటే వాళ్ళకి మొత్తం ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళ జన్మ రాశి నుండి ఆ గ్రహాలు ఉండే స్థితిని బట్టి వాళ్ళకి మంచి చెడు సంబంధించి శుభ అశుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మా అంటే ఈ మాసాల్లో చూసుకుంటే ఈ శని భగవానుడు అలాగే రవి, లేకపోతే మనకి కుజ శనులు, కుజ రవులు, లేదా కుజ రాహువులు, అలాగే రవి రాహువులు, ఈ కలయిక ఏదైతే ఉందో ఇది కొంత అంటే కొంత సమాజంలో కావచ్చు, కొంత వ్యక్తిగతంగా కావచ్చు, కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కాస్త తెలియని అంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, లేకపోతే గొడవలు అవ్వడం కానీ, అల్లర్లు జరగడం కానీ, ఏదో రకంగా ఇలా దేశంలో ఏదో ఒక మూల కావచ్చు, లేకపోతే వ్యక్తిగత జాతకాల్లో చూసుకున్నప్పుడు గోచార ప్రకారంగా కూడా కొంత వాళ్ళకి ఈ ఇంట్లో కావచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళు చేసే వ్యాపార సంస్థల్లో కావచ్చు, ఇలా కాస్త మానసిక అశాంతి అనేది ఏర్పడుతూ ఉంటుందనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు, అలాగే గోచారంలో కూడా ఉన్న మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి, ఏదైనా పాప స్థితుల్లో కానీ ఉంటే అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది కూడా మనకి ఈ వీడియో ద్వారా ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అవి చూసుకోవడం ద్వారా కొంత ఇప్పుడు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అవి దాటుకుని అనుకూలమైన ఫలితాలు మీరు పొందడం అనేది ఇక్కడ జరగడం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాలని తప్పనిసరిగా పాటించుకోవడం ద్వారా మంచి అంటే ఏదైతే మనకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.